ప్రజలారా, ఓటు వేస్తున్నాం కదా, వేసిన ఓటును వాపస్ తీసుకునేటువంటి హక్కు ప్రజలకు వచ్చినప్పుడు అసలైన ప్రజాస్వామ్యం ఫరిడ వెళ్తుంది. నాయకులంతా ప్రజల చెప్పు చేతుల్లోకి వస్తారు. సో ఏదేమైనప్పటికీ ఇవాళ ఆ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకునే రోజు, ఆఖరి ముఖ. ఎస్, మీ టైం వచ్చింది. అంతే, మీ టైం వచ్చింది. ఇప్పుడు మీ టైం వచ్చింది. ఐదేళ్ళ దాకా వాళ్ళ టైం వస్తుంది, ఐదేళ్లకు ఒకసారి ప్రజల టైం వస్తుంది. ఈ టైము ఐదేళ్లలో దాచుకున్నటువంటి ఆక్రోశాన్ని, ఆవేదనను, కోపాన్ని, క్రోధాన్ని అన్నింటినీ పంటి బిగువున అనగబడుతూ ఇవాళ పరదసాటు పోయి ఓటేసేటప్పుడు రివీల్ చేయండి, గుండెలదిరిపోయే రిజల్ట్ తీసుకురండి. మీ అందరికీ తెలుసు ఈ పదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసం ఏందో. అనేక మంది రైతులు చనిపోయారు, అనేక మంది బిడ్డలు చనిపోయారు, నిరుద్యోగులు చనిపోయారు, ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయారు, ఆఖరికి సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగాలు రాకపోయే, చదువులు ఆగమైపోయాయి. శిరీష గుర్తుందా చనిపోయిన బిడ్డ? బోడ సునీల్ గుర్తుందా? సునీల్ నాయక్, ప్రవళిక గుర్తుందా? వీళ్ళంతా మన బిడ్డలు. ఉద్యోగాల కోసం ఆశపడి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఈ ప్రభుత్వం కనికరించకపోగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన బిడ్డలు వీళ్ళంతా. 500 రూపాయలకు రైట్, ఇవన్నీ పంచిరు. ఏమన్నా చేసినా కూడా నువ్వు లోపలికి పోయిన తర్వాత బయట వాడు ప్రమాణం చేయిస్తాడు, విమానం చేయిస్తాడు, ఏమన్నా చేయించని ఎవడన్నా ప్రమాణం చేపిస్తే నా మీద ఎయిరి ఒట్టు. ఒట్టు పెట్టిస్తే నా మీద ఎయిరి. ఆ ఒట్టు నేను తీసుకుంటున్నా ఒట్లని తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఆ ఒట్లు నా మీదేయండి. కానీ మీరు అక్కడికి పోయిన తర్వాత, లోపలికి పోయిన తర్వాత మీ గుర్తు రావాల్సింది, తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది 6 గ్యారంటీలు, అనేకమైనటువంటి పథకాలు, ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటిని గుర్తుపెట్టుకోండి. ఎవరు మంచి చేస్తూ ఉన్నారు, ఎవరు చెడు చేస్తూ ఉన్నారు, ఈ అంశాలన్నింటిని గుర్తుపెట్టుకొని మీరు మీ అమూల్యమైనటువంటి ఓటు, పవిత్రమైన ఓటును అంతే పవిత్రంతో వేయండి. బయట పోలింగ్ స్టేషన్ బయట దాకా ఏం జరిగినా పక్కకు పెట్టండి. లోపలికి వచ్చిన తర్వాత మీ అంతరాత్మ సాక్షిగా ఎవరికి ఓటేస్తే న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళకు ఓటేయండి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 90% మంది ప్రజలు ఇవాళ కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటేసినారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, నాకు ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా ప్రజలనుకున్న రిజల్టే రాబోతూ ఉంది. అనుకున్న దానికంటే ఓటు ఎక్కువనే ఉంది, కానీ తక్కువనైతే కనిపించట్లేదు. ఆ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకునే టైం వచ్చింది. నేను కూడా ఆ తల్లి సోనియా గాంధీ ఫోటోకు నమస్కారం చేసి పోయి, అమ్మ నీ రుణం తీర్చుకోబోతా ఉన్నా, మరి కాసేపట్లో ఓటేయబోతా ఉన్నా నేను కూడా. ఇక్కడే పిర్జాదిగూడలోని అంబేద్కర్ భవన్లో ఓటేయబోతా ఉన్నా, మరి కాసేపట్లో అక్కడికి పోతా. అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతా ఉంది. ఏందనంటే గ్రూప్ 1 రద్దు చేసిరు, గ్రూప్ 2 రద్దు చేసిరు, వాయిదేసిరు కదా. ఇప్పుడు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అంతా 1000 కోట్ల రూపాయలు పనిచేసి పంచీర్ అయిపోయింది కదా, వీళ్ళ మైలపోలు వదిలిగా. ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేయాలి, ఇప్పుడు ఎన్నికలు రద్దు చేసి ఇంకొక నెల కనిపెట్టాలి. కథం దుకాణం బంద్ అయిపోతుంది. ఎక్కడ ఉంది అక్కడ పిచ్చి అంటే పిచ్చిలేస్తుంది. అప్పుడు రాజకీయ నాయకుడికి కూడా తెలుస్తుంది పరీక్షలు వాయిదా పడితే ఎంత ఇబ్బంది అవుతుందో విద్యార్థికి, ఎన్నికలు వాయిదా పడితే కూడా అంతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి. కానీ ఒక్కసారని ఇట్లా జరగాలబ్బా, ఎన్నికలు రద్దు అనేటువంటి కార్యక్రమం చేయాలి. నాకు తెలిసి శేషన్ గారు అంటే పని చేస్తాడు తెల్లారునే, 100,000 మంది ఓట్లు అయిన తర్వాత. కాబట్టి అది ఇంకా చివరి ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఏదన్నా ఏమన్నా చేయొచ్చామని ప్రయత్నం చేస్తూ ఉంది, ఏమి చేసినా ఏం లేదు. రాత్రికి ఏం చేసిండు కేసీఆర్, కొత్త దుకాణం ఓపెన్ చేసిండు. నాగార్జున సాగర్ కాడ పంచాయతీ లేపిండు ఏపీ పోలీసు వాళ్ళు తెలంగాణ అంటే సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. మళ్ళీ నువ్వు ఏం రెచ్చగొట్టే ఎవడు ఓటేసే పరిస్థితి లేదు. అటు ఆంధ్ర సెటిలర్స్, ఇటు తెలంగాణ జనం ఇద్దరు అన్నదమ్ముల లెక్క కలబడి ఆ తల్లి తెలంగాణ తల్లిని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి ఒక దగ్గరికి వచ్చి ఆ తల్లి, మేము ఇడిపోవచ్చు, మేము ఏర్పడవచ్చు, కానీ మేము అక్కజెల్లెలమే, మేము అన్నదమ్ములమే అనేటువంటి
వాదన అనేటువంటి భావనకు ఇలా తెలుగు ప్రజలు వచ్చారు కాబట్టి కేసీఆర్ ఎంత పరిశాన అయిపోయిన సార్ నీకు పదేళ్ళ బట్టి పదేళ్ళ బట్టి నేను పోరాటం చేస్తా ఉంటే నన్ను నా కుటుంబాన్ని నా టీమ్ ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టానో నా వ్యవస్థని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టాను కానీ ఈ రోజు కూడా నీకు తల వంచలే ఒకటే డిసైడ్ అయినా నువ్వైనా చనిపోయేదే నేనైనా చనిపోయేదే కాకపోతే వెనక ముందు తేల్చుకుందామని దిగిన ఇవాళ నేను అనుకుంటున్నటువంటి ఫలితాన్ని నువ్వు అనుకుంటున్నటువంటి నీ పార్టీ మరణ శాసనాన్ని రాస్తా ఉన్నాము తెలంగాణ ప్రజలు సరే ఏదేమైనా ప్రజలారా ఓట్ అనేది అత్యంత పవిత్రమైనది yes. మీ అంతరాత్మ ఏం చెప్తే మీ ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓటు వేయండి ఓటు హైదరాబాద్లో ఉన్నా గాడికి నేనేం ఓటు ఎత్తనా ఊరి దాకపోతే పైసలు అనుకోకూరన్నా ఇది మన భవిష్యత్తు ఇది మన పిల్లల భవిష్యత్తు ఎన్నికల సంఘం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఊరికి రావాలంటే డబ్బులు అవుతున్నాయి ఈ రోజు ఫ్రీగా పెట్టాలి అది ఎన్నికల అది ఎలక్షన్ కార్డు చూపిస్తే బస్ ఎక్కిపోవడానికి ఫ్రీగా అవకాశం కల్పి బస్ గాని ట్రైన్ గాని కల్పించాలి కల్పిస్తే లేకపోతే వీళ్ళు పైసలు తీసుకునే అవసరం ఉండదు కదా కాబట్టి అందుకోసమే దయచేసి ఓటు వేయండి పోలింగ్ లో పాల్గొనండి ప్రజలారా ఇది మీ పండుగ ఇవాలే దసరా ఇవాలే సంక్రాంతి ఇవాలే దీపావళి పంచిన నోట్లలో కూడా దొంగ నోట్లు లేట అవర్ కూడా తీసుకోరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దొంగ నోట్లు పంచిరట్నయ్య దొంగ నోట్లు పంచిరట పోలీస్ వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలే పంచుతారు జనమైదింటురుగా తినంతి అనేటువంటి ఆలోచనకు వచ్చారట అందుకోసమే తెలంగాణ ప్రజలారా మీరు గెలవబోతున్న రోజు ఇది అత్యంత సంతోషదాయకమైన రోజు నాకు నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా దొరలకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు గెలవబోతా ఉన్నారు ఎన్నికల్లో ప్రజలు గెలుస్తా ఉన్నారు గెలవబోతా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే వెలుగు దినపత్రికను తీసుకుందాం ఇయాలే పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మావోయిస్టుల ప్రభావం ఉండే 13 సెగ్మెంట్లలో 4 గంటల వరకు ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2290 అభ్యర్థులు ఓటర్లు 3,23,26,18,205 మంది పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 35,655 పోలింగ్ సిబ్బంది 2,00,000 మంది పోలీస్ సిబ్బంది 1,00,000 మంది అంటే మొత్తం 3,00,000 మంది ఓటింగ్ లో పాల్గొంటా ఉన్నారు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు అంతా రెడీ అయింది గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది ఈవీఎంలు వీవీప్యాట్స్ ఇంకు ఓటర్ లిస్టు తదితర ఎన్నికల సామాగ్రి తీసుకొని సిబ్బంది బుధవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఉదయం 5:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఉదయం 5:30 నుంచి 6:30 వరకు పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు అయితే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది అంటూ తెలుస్తా ఉంది అయితే 7 గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి కొన్ని చోట్ల ఈవీఎం లేదో మొరాయిస్తున్నట్టు తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ పోలింగ్ మాత్రం సజావుగా సాగాలని కోరుకుందాం సజావుగానే సాగుతుంది కూడా ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే మేడ్చల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్ కూడా మాట్లాడడం జరిగింది ఆయన తోటి పోలింగ్ సజావుగా జరుగుతూ ఉంది అక్కడ పోలింగ్ కూడా సజావుగానే జరుగుతూ ఉంది ఈ మేడ్చల్ నియోజకవర్గంలో అంతా కూడా పోలింగ్ పర్ఫెక్ట్గానే జరుగుతూ ఉంది ఇక్కడ ఏ అవాంఛనీయ ఇబ్బందులు లేకుండా సజావుగానే పోలింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది తోటకూర జంగయ్య యాదవ్ ఏదో ఖుషీ ఖుషీగా ఉన్నాడు ఎందుకు ఫలితం తెలిసిపోయినట్టుంది బహుశా రైట్గా ఓటేసేందుకు ఊర్లకు వెళ్లే వారితో కిటకిటలాడుతున్న హైదరాబాద్లోని ఎంబీబీఎస్ నిజంగా ఊర్ల పొంటి గ్రామాల పొంటి ముసలోళ్ళు ఓటు వేయకపోతే మనం జనాభా లెక్కలలో లేమేమో చచ్చిపోయినట్లు లెక్క అనుకుంటారు కానీ చదువుకున్నోడు ఉంటాడు చూడు ఇక్కడ కూర్చొని ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పెడుతుంటాడు ఏం చేసినావు నువ్వు వీడు ఓటేయడు ఫస్ట్ గా వీడు ముందుగా వీడు ఓడు వీడు ఓటేయడు దీంతో వచ్చిన బాధ ఇది దయచేసి ఊర్లలోకి పోండి ఓట్లేయండి కేటీఆర్ రక్తదానం
పదేళ్లు బట్టి మన రక్తం తాగిండు, ఎన్నికలు వచ్చే టైంకి ఆయన రక్తం ఇస్తున్నాడు అలయ పేరు మీద. ఏమైంది దీక్షా దివాస? కేసీఆర్ నువ్వు చేసిన దీక్షనా మా రక్తం తాగినవా? ధోకా దివాస్, ధోకా. దీక్షా భవన్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రక్తదానం చేస్తున్నాడు. పదేళ్లు మన రక్తం మీద తాగిరు, మన పిల్లల రక్తం తాగిరు. బిర్లా టెంపుల్లో రేవంత్ పూజలు, హైదరాబాద్ లోని బిర్లా టెంపుల్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాంపల్లి దర్గాలో ప్రార్థనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డును దేవుడి ముందుంచిందంట. రైట్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ గ్యారంటీ కార్డులను మాత్రం పర్ఫెక్ట్ గా అమలు చేసింది. ప్రజల్లో ఆరు గ్యారంటీలు తీసుకొస్తా ఉంది. ఆ ఆరు గ్యారంటీలు కూడా చాలా అద్భుతంగా తీసుకుపోవడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితమే ఓటేసినటువంటి ఓటర్ ఇప్పుడు మన స్టూడియోకి రాబోతా ఉంది. ఓటర్ కమ్ అభ్యర్థి అయినటువంటి మెడ్చల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొటకుర జంగయ్యాదవ్, వజ్రేశ్ యాదవ్ మన స్టూడియోలో జాయిన్ కాబోతా ఉన్నారు. కాసేపట్లో ఓటింగ్ సరళి జరిగిన ప్రచారం, ఓటర్లు ఏమనుకుంటా ఉన్నారు, పోలింగ్ విధానం ఎలా జరుగుతా ఉంది అనేటువంటి అంశాలను ఆయనతో మాట్లాడదాం కాసేపట్లో. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, తనను గెలిపించకపోతే ఫ్యామిలీతో సూసైడ్ చేసుకుంటానన్న వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ గా నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు డ్రోన్లు, ఏడాదికి లక్ష ఆదాయం పొందే ఛాన్స్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. వ్యవసాయం కోసం రైతులకు కిరాయికి డ్రోన్లు వచ్చే రెండు నెలల్లో 15,000 సంఘాలకు అందజేత. 12,661 కోట్లు కేటాయింపు. మరో 5 ఏళ్ళు ఫ్రీ రేషన్ స్కీమ్, మరో 5 ఏళ్ల పాటు ఫ్రీ రేషన్ స్కీమ్తో పాటు ఆ డ్రోన్లు కూడా మహిళా సంఘాలకు అందజేయబోతా ఉన్నాయి. ఈ డ్రోన్లతోటి వాళ్ళు ఆయన ఆడ కూర్చుని ఏ బెల్ట్ షాప్ కాడ ఉండి ఈ కూడా చూసేటువంటి అవకాశం ఇంటికాడికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి కంగ్రాచులేషన్స్. ఇట్రండి, మీ ఇంకొకసారి చూపెట్టండి అటు మా ప్రజలకి. రైట్, ఫుల్ ఖుషిగా ఉన్నాడు కార్యక్రమం. ఏందన్నా మొత్తానికి అంత హ్యాపీగా బాగుంది, చూస్తా ఉన్నాం ప్రజల నుంచి వస్తున్న స్పందన అదంతా. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మీ వీడియో కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దొరలకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు గెలవబోతున్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొత్తం సరళి ఎట్లా ఉంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పోలింగ్లో? ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే నిన్న మొన్న 3 రోజుల నుంచి ఇబ్బంది జరిగింది. ప్రజలంతా మారేండు. నేను ఇప్పుడు ఒక 20 బూత్లు తిరిగినా, బ్రహ్మాండంగా ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో చూస్తూ ఉంటే ప్రజలంతా మార్పు కోరుకుంటారు. అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ దగ్గర ఉండి ఆయన దుర్మార్గాలను చూసి ఇక మల్లారెడ్డికి వస్తే చెప్పలేము. మల్లారెడ్డి చాప్టర్ క్లోజ్, అది ఒడిసిన ముచ్చట. మల్లారెడ్డి కథ అయిపోయింది. ఎందుకు చెప్తానంటే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మల్లారెడ్డి మీద ఇంత కోపంతో ఉన్నారు జనం. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి మల్లారెడ్డి కాలేజీలోనే ఏదో పెట్టిరు మీటింగ్ పెట్టి ఆ పిల్లలకు టీఆర్ఎస్ కోట ఏమంటే పొరగాలంతా కాంగ్రెస్ అని వెళ్ళి పెడతా ఉన్నారు కాలేజీలో. మల్లారెడ్డిని నిజంగా తొటకూర జాంగే యాదవ్, వజ్రేష్ యాదవ్ ఢీ కొట్టగలడా అనే ప్రశ్న నుంచి అసలు మల్లారెడ్డి తట్టుకునే పరిస్థితి లేనటువంటి కాడికి ఎట్లా తీసుకురాగలిగారు? అంటే 60 రోజులు ఉదయం 4 గంటలకు లేచి రాత్రి 1 గంట వరకు, సాయంత్రం 1 గంట వరకు, అంటే ఉదయం 4 గంటలు లేచి స్నానం చేసి రెడీ అయ్యి మా అమ్మవారిని దర్శనం చేసుకుని, మా బంగారు మైసమ్మ దగ్గర అమ్మవారు ఉదయమే లేచి ఆ టెంపుల్లో దర్శనం చేసుకుని ప్రజల్లో పడితే ఏం తింటున్నామో మాకే అర్థం కాలే. ఎవరు అన్నం పెడుతురో అర్థం కాలే, ఎవరు పనులు ఇస్తురో అర్థం కాలే. అట్లా అంత స్పీడ్ పోతే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఒకనొక సందర్భంలో నేను వేములవాడ పోతే ఊర్లకూర్లే చందాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇస్తున్నారు. చాలా చోట్ల కూడా ఆ పరిస్థితిని చూసినాం. కాంగ్రెస్ ఒకసారి ఇదే మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన ఒకరిద్దరు ఓటర్లతో మాట్లాడదాం పరిస్థితి ఎట్లా ఉందో. మేడ్చల్ నియోజకవర్గం ఓటర్లు ఉన్నారు, ఓటర్తో మాట్లాడదాం. అన్న నమస్తే. ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఏం జరుగుతుంది? వచ్చిండు. అది ఇంకొకటి, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. ఏంది ఏమంటారు జనం? ఫుల్ కాంగ్రెస్ అన్న, ఎక్కడ చూసినా కాంగ్రెస్. అవునా?
అంటే ఏమన్నా ఓటింగ్ చేసే కాడ ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా? ఏమి ప్రస్తుతానికి అయితే ఏమి ఇబ్బందులు లేవు, అంతా సవ్యంగానే జరుగుతున్నది. మరి చివరి ప్రయత్నాలు ఏమైనా చేస్తలేడా మీ మల్లారెడ్డి? చేస్తున్నా, తిరుగుతా ఉన్నారు, మళ్ళీ జనాలు తిరుగుతా ఉన్నారు, డబ్బులు పట్టుకొని గ్రామాలలో తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు వాళ్ళకి అందే డబ్బులు మీరేం డిస్టర్బ్ చేయకూరు, వచ్చే బుక్ ఎందుకు ఎత్తగొడతారు? వచ్చే బుక్ ఎందుకు, ఎందుకంటే మళ్ళీ దొరికేది కాదు కదా ఇక మల్లారెడ్డి కోడే, ఇప్పుడే ఉన్న కాడికి వెళ్ళుకొని. అంటే వాతావరణం మంచిగానే ఉంది కదా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కానీ, లేకపోతే పర్టికులర్ గా మేడ్చల్లో కానీ? పర్టికులర్ గా మేడ్చల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ రూలింగ్ లోకి వస్తుంది. మీ అభిప్రాయం అది? మీరు ఎవరితోనైనా ఓటర్లతో మాట్లాడిరా? నలభై రోజుల నుంచి ప్రజల్లో ఉన్నాం మేము. కాక మీరు ఎవరైనా ఓటర్లతో మాట్లాడిరా? మాట్లాడుతున్నాం, ఇక్కడనే ఓటర్ పోలింగ్ బూత్ దగ్గరనే ఉన్నాం. ఓకే ఓకే, రైట్ రైట్. సో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి అన్న, స్వేచ్ఛగా. రైట్ రైట్. ఇట్లా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రపంచం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కనిపిస్తూ ఉంది. దాదాపు నేను ఒక 50 నియోజకవర్గాలు తిరిగి ఉంటా, ఎక్కడికి పోయినా ప్రజలు అసలు ప్రజలు మూడు వాళ్ళ మొహం చూస్తే చెప్పొచ్చు వాళ్ళు కాంగ్రెస్ ఓటేస్తురా లేదా అనేది. ఓటేనోడే పోవాయని అంటాడు, నవ్వి ఎదుర్కొంటారు, నవ్వి సందులకి శైలి ఒప్పుకుంటా ఆరతులు పట్టి. అంటే ఈ వేవ్ ఒకటి క్రియేట్ అయిపోయింది. మీ ముందున్న లక్ష్యం ఏంది మేడ్చల్ నియోజకవర్గంలో? అంటే నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ప్రధానంగా డంపింగ్ యాడ్, జవహర్ నగర్, జవహర్ నగర్లో డంపింగ్ యాడ్. డంపింగ్ యాడ్ వల్ల జవహర్ నగర్లో ఉన్న ప్రజలే కాకుండా దమ్మాయి కూడా నాగారం కీసర గట్కేసర్ ఆ వాసనతో పాటు మొత్తం నాకు నియోజకవర్గం మొత్తం కూడా కిందికి భూమిలోకి దిగిపోయింది, గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది. ప్రధానంగా దాన్ని బైపర్కేషన్ చేయాలి. అది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రధానమైన లక్ష్యం. సెకండ్, నాకు విద్యార్థులంతా కూడా చదువుకునే పిల్లలకు ఎక్కడ కానీ దాదాపు మేడ్చల్లో డిగ్రీ కాలేజ్ లేదు, షామిపేటలో డిగ్రీ కాలేజ్ లేదు, మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ పెట్టుకుంటా చెప్పేసి మేడ్చల్లో రాకుండా మొత్తం ప్రయత్నం చేసి దాన్ని కథం చేసి కథం చేసి మరి ఆయన 30 ఇంజనీరింగ్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు. వీటి తప్ప ప్రేద ప్రజలకు మామూలు జనాలకు ఎక్కడ కూడా కాలేజీలు పెట్టే ప్రయత్నం లేదు. అంటే అందరు కూడా ఈడికెళ్ళి బస్సులు పెట్టి డంప్ చేసుకుంటుండ్రు అక్కడ, ఇక్కడ ఉప్పల్ డిపో నుంచి కూడా డంప్ చేసుకుంటుండ్రు. కానీ ఈ ప్రాంతంలో కాలేజీ పెట్టాలని జ్ఞానం రాలేదు, అది ఆయనకు వ్యతిరేకం. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు మెడికల్ కాలేజీలు పెట్టారు, మరి నా ప్రాంత ప్రజలు ఏం చేశారు, ఏం అన్యాయం చేశారు? నాకు మెడికల్ కాలేజ్ అవసరం కదా కనిపిస్తుంది. అది అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్, గవర్నమెంట్. అక్కడ పల్లరాజేశ్వరరావు, ఇక్కడ మల్లారెడ్డి, మల్లారెడ్డి, వీళ్ళిద్దరు రెండు యూనివర్సిటీలు ఏమో, ఒక ఆయనేమో వీళ్ళేమో ప్రైవేట్ యూనివర్సిటీలతో వస్తా ఉన్నారు. ప్రజా యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీకి, ప్రైవేట్ యూనివర్సిటీకి ప్రభుత్వ యూనివర్సిటీకి, సర్కార్ బడికి ప్రైవేట్ బడికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం లెక్క ఇది కనిపిస్తూ ఉంది. అయితే ఒకసారి ప్రజలారా, ఒకసారి తోటకూర వజ్రేష్ యాదవ్కి మీ అభినందనలు తెలియజేయండి, కంగ్రాచులేషన్స్ అని చెప్పి తెలియజేయండి. ఎందుకంటే చాలామంది ప్రజలు అనేక రకాలుగా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈలోపు మా శరత్ కుమార్ గారు, మా లీగల్ హెడ్ ఒకసారి మాట్లాడుతూ ఉంటాడు. సార్ గుడ్ మార్నింగ్. లైవ్ నడుస్తూనే ఉంది, నువ్వు లైవ్లోనే ఉన్నాడు అన్నా. నేను అన్నకే ఓటు వేసా, ఓటు బ్రహ్మాండమైంది, ఓటు అద్భుతమైంది. ఈ రోజు మనకు ఒక బ్రహ్మాండమైన అవకాశము మన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి. కానీ ఈ ఇప్పుడు ఓటింగ్ జరుగుతున్న ఈ సరళిలో, ఈ పద్ధతిలో ఇప్పుడు మనం ఓటర్లను ప్రభావితం చేసి ఏ మాటలు మాట్లాడద్దు. మనం ఓటర్లను ప్రభావితం ఏమి చేయట్లేదు సార్. సార్ సార్ నేను ఓటర్లను ఎవరిని ప్రభావితం చేయలేను, చెయ్యను కూడా, చేయలేను. వాళ్ళకి వాళ్ళకి ఏమని ఉండను సార్. మీరెందుకున్నారు సార్ నేనేమంటున్నా సార్ సార్ నేనేమంటున్నా మీరెందుకున్నారు సార్ నాకు అది చెప్పు. బస్ గజ్జాలిగా ఇంకేం చెప్పకండి నాకు. రైట్.
ఏం ఏం అయ్యేదేంది బై, ప్రజలు గెలవాలని కోరుకుంటున్నాం, తప్పేముంది దీంట్లో? ఓటర్లను ప్రభావితం చేస్తామో, ఇంకోటి నేను ఆపగలుగుతానా? ఇప్పుడు వజ్రేష్ యాదవ్ గెలుపుని ఆపగలుగుతానా? లేకపోతే మల్లారెడ్డి ఓటమిని ఆపగలుగుతారా? టీఆర్ఎస్ పార్టీ పతనాన్ని ఆపే శక్తి నా దగ్గర ఉందా? అదే శక్తి మా దగ్గర ఉంటే ఏదో చేద్దాం కదా. సో ఏదైనప్పటికీ కంగ్రాచులేషన్స్ అన్న. సో ఎందుకంటే మీది కీలకమైనటువంటి సమయం, ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సోదరులారాయ్ గౌ, మార్నింగ్ న్యూస్ లో మిగతా వార్తల విషయానికి వస్తే, ఒకసారి డీసీపీ ఏసీపీ సిఐ పై సస్పెన్షన్ వేటు, బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్కు అనుకూలంగా వ్యవహరించినందుకు ఈసీ చర్యలు, ముషీరాబాద్ లో 18 లక్షలు పంచిన ముఠా గోపాల్ కొడుకు జయసింహ ఫ్రెండ్స్, కేసు నుంచి జయసింహను తప్పించిన పోలీసులు, సిపి సందీప్ శాండిల్య విచారణలో గుట్టునట్టు సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహాంగీర్ యాదవ్ సస్పెండ్ అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ సస్పెండ్ అయింది చూడు, అవల్లిక ఆత్మహత్య కేసులో కూడా ఈయననే మొత్తం పోరాలను మొత్తం కొట్టి పరిశాన్ చేసేసి కేసులు పెడతా అని చెప్పేసి ఈయననే చేసిండు. చూడు రాదు, వెంకటేశ్వర్లు, యాదగిరి, జహాంగీర్ పేర్లు చూస్తే ఎందుకు సస్పెండ్ అయ్యారో మీరు అర్థం చేసుకోరు. మందును ముందే కొనిపెట్టుకొని పంచిపెట్టిండ్రు. రాష్ట్రంలో 3 నెలల్లో 8,900 కోట్ల లిక్కర్ సేల్స్, సెప్టెంబర్ అక్టోబర్ నెలలో భారీగా అమ్మకాలు జరిగాయంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో 3 నెలల్లో 8,900 కోట్ల లిక్కర్ సేల్స్ అయినాయట. ఇలా పబ్లిక్ ఉన్న తక్కువ, నాయకులుగా ఉన్నది ఎక్కువ. నెలకు 3,000 కోట్ల అన్నట్టుగా. రైట్ గా, ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. H1B వీసా రెన్యువల్ అమెరికాలోనే డిసెంబర్ నుంచి అమలు, పైలట్ ప్రోగ్రామ్ లో భాగంగా తొలుత 20,000 మందికి భారతీయులకు భారీ లబ్ధి, ఇక ఫలించిన మోదీ ప్రయత్నం అంట. 16వ ఆర్థిక సంఘం విధి విధానాలకు ఆమోదం, 81 కోట్ల మందికి మరో 5 ఏళ్ళు ఉచిత ఆహార ధాన్యాలు, ఆదివాసీల మెరుగైన జీవనానికి 24,104 కోట్లు, మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ల పంపిణీ, మహిళలు పిల్లల సంరక్షణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ప్రధాని నేతృత్వంలో కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుందంటూ ఒక వార్త. ఇక ఓటుకు వేలాయే, మార్పా కొనసాగింపా నేడు నిర్ణయించనున్న ఓటరు, ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం 4 గంటలకే ముగింపు, 119 నియోజకవర్గాల్లో 35,655 పోలింగ్ కేంద్రాలు సిద్ధం, వాటిలో 12,000 సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు, దివ్యాంగులకు 120, మహిళలకు 587 ప్రత్యేక కేంద్రాలు, 22,290 అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న 3.26 కోట్ల ఓటర్లు, అభ్యర్థుల మనీ మంత్రం 500 నుంచి 5,000 వరకు పంపిణీ, కొన్ని చోట్ల ఓటుకు 10,000 20,000 కూడా ఇచ్చారట. దేశంలోనే ఖరీదైన ఎన్నికలుగా ఈ ఎన్నికలను గుర్తిస్తూ ఉన్నారు. మొత్తం నియోజకవర్గాలు 119 ఉంటే అభ్యర్థులు 2,290 మంది, మహిళా అభ్యర్థులు 221, ట్రాన్స్జెండర్ అభ్యర్థులు ఒకరు వరంగల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఊరికే కాదు, ఖర్చులు ఇస్తాం ఓటేసేందుకు సొంతూరులకు రమ్మంటున్న నేతల ఫోన్లు, హైదరాబాద్ నుంచి లక్షల సంఖ్యలో ప్రయాణం, జిల్లాలకు 700 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ, ఏపీ నుంచి హైదరాబాద్ పెద్ద ఎత్తున రాక, బీఆర్ఎస్కి అనుకూలంగా పోలీసుల ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ఈసీకి కాంగ్రెస్ లేఖ, ఇవాళ చింతపడకలో ఓటేయనున్న కేసీఆర్ దంపతులు, కొడంగల్లో రేవంత్, అంబర్పేటలో కిషన్ రెడ్డి వేయబోతా ఉన్నారు. ఇంకా 6 గ్యారంటీలకు చట్టబద్ధత, కేసీఆర్ పాలనపై ప్రజలు విరక్తి చెందారు, మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 72 స్థానాల్లో విజయం సాధించింది, మేము అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గ సమావేశంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న బిర్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంది. అలాగే ప్రలోభాలకు లొంగవద్దు, ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, తెలంగాణ అవినీతి రహితంగా ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రంగా వెలివిరియాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఇంకొక ప్రమాదకరమైన ఫోన్ కాల్ వచ్చింది నాకు, అది కొద్దిగా ఎంత ప్రమాదకరం అంటే, అన్న గుడ్ మార్నింగ్, మీ పేరు చెప్పకండి, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం మీతో. కలిసి పనిచేస్తున్నాయి బీజేపీ ఓట్లన్నీ, మొత్తం బీఆర్ఎస్ గుండుగుతో చేస్తారు. అంటే కుమ్మారెడ్డి కూడా బీజేపీ ఓట్లతోనే
ఇండిపెండెంట్ జిట బాలకృష్ణ మద్దతు ఇస్తామని చెప్పి జిట బాలకృష్ణ చేయకుండా బీజేపీ వాళ్ళంతా బీఆర్ఎస్ చేసారు అప్పుడు కూడా. ఓకే ఓకే, ఖచ్చితంగా కొద్దిగా మోటివేట్ ప్రజలకు చెప్పండి, ఒక 30 సెకండ్స్ వీడియో ఉంటే పంపండి, మేము స్టేటస్ పెట్టుకోవడం ఇప్పటికే చెప్పడం జరిగింది ప్రజలకు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీరు లైవ్ లో ఉన్నారు, నేను అదే చెప్తా ఉన్నా. అయితే బీజేపీ తన ఓట్లను టిఆర్ఎస్ వైపు వెయ్యాలని చెప్పి చెప్తున్నట్టుగా ఆ పార్టీ నాయకుడే చెప్తా ఉన్నాడు. ఆ పార్టీ నాయకుడే, ఆ పేరు అవసరం లేదు. అయితే మమ్మల్ని అందరిని ఆదేశించారు టిఆర్ఎస్ పార్టీ కోటేయమని చెప్పి చెప్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే చాలామంది బీజేపీ నాయకులు మాత్రం దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి, కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో. నిశ్శబ్ద ఓటింగ్ మాకే, ఎన్నికల్లో నిశ్శబ్ద ఓటింగ్ చాలా శక్తివంతమైంది. నిశ్శబ్దమైన ఫైటింగే జరుగుతుంది తెలంగాణ. మనీ మధ్య మటన్, పోలింగ్కు ముందు రోజు కట్టలు తెగిన డబ్బు, రాష్ట్రమంతా ఓటర్లకు విదజల్లిన పార్టీలు. కొడంగల్లో కొన్ని చోట్ల ఓటుకు 20,000, డబ్బుతో పాటు క్వార్టర్ మద్యం కిలో మటన్. పెదపల్లిలో డబ్బు మద్యం బోనస్గా చీరలు. గద్వాలలో పుల్లారెడ్డి స్వీట్లు, కిలో చికెన్ డబ్బు. అమ్మ ఏం పైసలు ఇవి, ఏం కథ. సిర్పూర్లో పట్టుకున్న డబ్బట. 3 పోలీస్ అధికారుల సస్పెన్షన్. డబ్బుల పంపిణీ కేసులో డీసీపీ ఏసీపీ ఇన్స్పెక్టర్ పై వేటు. ముషీరాబాద్ లో జరిగిన ఘటనపై ఈసీ సంచలన నిర్ణయం. ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుమారుడు జయసింహపై ఆరోపణలు. ఓటర్లకు డబ్బులు పంచుతూ అంబర్పేట ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్ అయిందట. చూసుకో, ఏం పైసలు, ఏం కథ, ఏం లెక్క. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శరణార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు ఇద్దాం. జోరుగా పైసల పంపకాలు. ఓటుకు 500 నుంచి 5,000 వరకు, దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. జనరల్ స్థానాల్లో ఓటుకు రేట్ ఎక్కువ. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ భారీ డిమాండ్. లైన్లో నిలబడి డబ్బులు ఇచ్చి దేవుడిపై ప్రమాణం. ఇప్పటికే 18 కోట్లు పంచామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్. పట్టుకున్నది గోరంతా, పంచింది కొండంతా. ఇన్నాళ్ళు ప్రచారం ఒకెత్తు, ఓటింగ్కు ముందు రోజు పైసల పంపకం ఒకెత్తు అన్నట్టుగా రాజకీయాలు సాగుతుంటాయి. రాత్రికి రాత్రి రాజకీయాలు మార్చే శక్తి నోటుకుంటుంది. అందుకే పోలింగ్ డేట్కు ముందు రోజు ఓటర్ చేతిలో నగదు. అసలు ఎన్నికలను కాస్ట్లీ ఎన్నికలుగా మార్చింది ఎవరు? ఎన్నికలను మీ పోలింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక కామెంట్ చేస్తా. కామెంట్ డౌట్ పంపింది. ఇగో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడ దేవుని ఫోటో పెట్టి, పైసలు దేవుని కాడ పెట్టి. మనసులో దేవుని తోడు అనకడే ముందు మళ్ళా చూడు అనుకోరు అంతే. అయినా కనుక విషయం చెప్తా, పైసలు తీసుకొని ఓటేస్తే, పైసలు తీసుకొని ఆ పైసలు ఇచ్చిన కాకుండా వేరేటన్ కోటేస్తే పాపం ఏం తలగది, వానికే పాపం తలుతుంది. పాపం పైసలు ఇచ్చిన చర్చర్ల లక్ష్మారెడ్డి పాపం అయిపోతాటండి. రైట్, నేడే పోలింగ్ మొత్తం ఇన్ని పోలింగ్ కేంద్రాలు ఉదయం 7 గంటలకు ఆల్రెడీ ప్రారంభమైంది ఎన్నికలు. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు ఉంటాయి. సాయంత్రం 5 గంటల వరకు తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు ఓటేసేటువంటి అవకాశం కల్పించబోతా ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కార్యాలయంపై దాడి, ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతల దుర్మార్గం. బాన్సువాడలో ఘటన, పోచారం అనుచరుల పనేనని బీజేపీ శ్రేణుల ఆరోపణ.
రేవంత్ ప్రత్యేక పూజలు, బిర్లా టెంపుల్ వద్ద ప్రార్థనలు, వెంకటేశ్వర స్వామి ముందు 6 గ్యారెంటీల కార్డు. ఎక్కిరిసిన జనం, ఓటు కోసం పల్లెపాట, రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, భారీగా వాహనాలు, రోడ్లు ట్రాఫిక్ జామ్ తోటి మొత్తం కిక్కిరిసిపోయినాయట. పాక్ మాజీ ప్రధానికి భారీ ఊరట. అవినీతి కేసుల్లో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు 2018లో 2 అవినీతి కేసుల్లో నవాజ్ షరీఫ్ కు శిక్ష పడ్డది. చికిత్స కోసం అంటూ లండన్ వెళ్లి అక్కడే ఉండిపోయిన షరీఫ్ 4 ఏళ్ల అనంతరం పాకిస్తాన్ తిరిగి వచ్చిన ఆయన అంటూ ఒక వార్త. కిక్కిరిసిన జనం అయిపోయింది కదా. కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు, దీక్షా దివాస్ నిర్వహించాలని శ్రేణులకు పిలుపు, ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కంప్లైంట్. కేటీఆర్ బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రజలు డిసైడ్ అయిపోయారబ్బా, వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళు ఏం చేయాలన్నా చేసేస్తారు. ఓపెన్ కాస్ట్ మైన్లలో డంప్ ఆపరేటర్లకు అన్యాయం, పక్క రాష్ట్రంలో ఒక రోజుకు 1500 నుంచి 2000 ఇస్తే మన రాష్ట్రంలో 750 చెల్లిస్తున్నారు. మెడికల్ బిల్లు లేవు, అలవెన్సులు నీళ్ళు, మాకు న్యాయం చేయండి, డంప్ ఆపరేటర్ల విజ్ఞప్తి. అమ్మా పెద్ద వార్త. కౌశిక్ రెడ్డిపై కేసు ఫైల్, కమలాపూర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కౌశిక్ సంచలన కామెంట్స్. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిపై ఈసీ సీరియస్, తక్షణమే వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. రైట్గా డీఫేక్ వీడియోలు, బీఆర్ఎస్ సోషల్ మీడియాపై కర్ణాటకలో కేసులు, అన్ని రకాల హద్దులు దాటిపోయిన గులాబీ మీడియా, తెలంగాణ కరెంటును కర్ణాటకకు తీసుకెళ్తారని డీకే శివకుమార్ సంతకాన్ని ఫోర్జర్ చేసి తప్పుడు లేక, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రుల వీడియోనే డీఫేక్, ఫలితంగా కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదైనట. జర్రమీ పవర్ బోని బిడ్డ, పవర్ పోయినాక ఎవడెవడు ఏం చేసిండు ఏం కథ, అన్ని లెక్కలు దిద్దాం తెలంగాణలో కూడా. ఎట్లా చేసైనా మరోసారి గెలవాలని గులాబీ పార్టీ కుట్రలు చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేసే పనిని ముందరేసుకుంది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా అన్ని రకాల హద్దులు దాటిపోయింది. ఫలితంగా కర్ణాటకలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కరెంట్ను కర్ణాటకకు తీసుకెళ్తామని అక్కడి మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడారంటూ ఓ డీఫేక్ ఆడియోను సోషల్ మీడియా సర్క్యులేట్ చేసింది. దీంతో వెంటనే కర్ణాటకలో కేసు నమోదైంది. అంతకుముందు ఏకంగా డీకే శివకుమార్ సంతకాన్ని ఫోర్జర్ చేసి మరీ ఓ తప్పుడు లేఖ సృష్టించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఫ్యాక్స్ కార్ను బెంగళూరు తరలిస్తారని లేఖలో ఉన్న సారాంశం, దీనిపైన డీకే శివకుమార్ బెంగళూరులో కేసు పెట్టారు. ఇది కాగా కర్ణాటకలో ఎలాంటి హామీలు అమలు చేయడం లేదని, అక్కడ ఇచ్చిన 5 గ్యారంటీలకు దిక్కు లేదని బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేసింది. ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు కూడా కాంగ్రెస్ను గెలిపించేందుకు కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. వీళ్ళ ప్రచారానికి కొనసాగింపు అన్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే కరెంటు ఉండదని, హైదరాబాద్ నుంచి అన్ని తీసుకెళ్తారని ప్రచారం చేశారు. డీఫేక్ వీడియోలతో తెలంగాణలో కాంగ్రెస్ను వీక్ చేసేందుకు విష ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ను వీక్ చేసే పరిస్థితి ఎంత చేస్తే అంత డెవలప్ అయింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కేటీఆర్ ఇవన్నీ ఈ దొంగ వీడియోలు తయారు చేసేది వాడు మన్నే కృష్ణ గాడు, వాడు ఉన్నాడుగా వానికే వస్తాయి లంగపల్లి అని, వాడే చేసిండు, వాని మీదనే కేసులు పెట్టరు. ఆడ ఇయాలనే ఓట్లేసుడు ఓ ఓటరు, ఈసారన్నా నిజాయితీగా ఓటు వేయి, భావితరాల భవిష్యత్తు కోసం తీర్పి. ఈ భూమి మీద పశువులకు జంతువులకు కాకుండా కేవలం మనుషులకే ఎందుకు ఓటు హక్కు కల్పించారో తెలుసా ఆ మహానుభావుడు? మనుషులు జంతువుల కన్నా తెలివివంతులని, కానీ నీ తెలివిని కరెన్సీ నోట్లకు సారా చుక్కల కాడ తాకట్టు పెట్టబడితివి, మాయ మాటలకు లొంగిపోబడితివి, మంచి చెడ్డ తెలుసుకోకపోతివి. కనీసం ఈ ఒక్కరోజన్నా నువ్వు గుడికి పోయినట్టో, మసీదుకు పోయినట్టో, చర్చికి పోయినట్టో పోలింగ్ బూత్కు వెళ్ళు. క్యూ లైన్లో నిల్చున్నప్పుడు గత జ్ఞాపకాలను నిమరు వేసుకో, అమరుల త్యాగాలను స్మరించుకో, అన్నం పెట్టే రైతన్నల ఆర్తనాదాలను జీర్ణించుకో, నిరుద్యోగులకు దండం పెట్టిపో, నిన్న మొన్న జరిగిన విషయాలను మర్చిపో, ఓటేసే ఒక్క క్షణం నీ అంతరాత్మను అడుగు, అబద్ధాలు కాకుండా ఈసారి నిజానికి ఓటేయి. పెద్దపల్లి రాజన్న రాసినటువంటి వార్త. ఇవాళ కొద్దిగా తొందరనే కంప్లీట్ చేయాలనుంది, ఎందుకంటే మేము కూడా ఓట్లేయాలి, మేము కూడా పోవాలి కాబట్టి. ప్రజలారా మీరు కూడా ఓట్లకి వెళ్ళండి. సూర్యాపేట బాద్షా ఎవరు? గతంలో 2 పర్యాయాలు తిరుగులేని గులాబీ జెండా, హ్యాట్రిక్ కోసం సర్వశక్తులు అడుగుతున్న మంత్రి, గత గణాంకాలతో పోల్చుకుంటే అంతా తారుమారు, గెలుపు కోసం 4 ప్రధాన పార్టీల హోరాహోరి పోరు అంటూ మంత్రి పని జగదీష్ రెడ్డి పని. ఎన్నికలకు సర్వం సిద్ధం సురువైంది. నిడమనూరులో భారీగా మద్యం పట్టివేత, బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదైందట. ఇవి మంచి గెలుస్తారట. ఇక ప్రచారానికి తెర ప్రలోభాల జాతర రాత్రి ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇంకా అమాంతం పడిపోయిన ఎమ్మెల్యే చందర్ హవా, తీన్మాన్ మల్లన్న రోడ్ షోతో చందర్ గ్రాఫ్ పూర్తిగా షట్ డౌన్ అయింది. చందర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఇసుక బూడిద బొగ్గు మాఫియా, లోపల ఓటమి భయం, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం అంటూ ఒక వార్త. ఇక నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు, ప్రెస్ మీట్ లో భావోద్వేగానికి గురైన కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ స్వలాభం కోసం గంగుల బండి ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఆయన ఫైర్ అవుతుండు. పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి అంటూ ఒక వార్త. కరీంనగర్
గంగులా నీ సవాల్కు నేను రెడీ, నేను డబ్బులు పంచలేదని నువ్వే పంచావని ప్రమాణం చేస్తా, డబ్బు పంచలేదని ప్రమాణం చేసే దమ్ము నీకుందా? గంగులకు ప్రతి సవాల్ విసిరిన బండి సంజయ్. కేటీఆర్ కోటకు తోట బీటలట, కేటీఆర్ షాడో ఎమ్మెల్యే తోట, తోట తీరుతో కేటీఆర్ ఓటమి ఖాయం, వెన్నంటి ఉండి వెన్నుపోట్లు, తోట ఆగేయా, తోట ఆగేయా. కేటీఆర్ రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ఎన్నికలకు సర్వం సిద్ధం, 552 పోలింగ్ కేంద్రాలు, 6000 మంది సిబ్బంది. బీఆర్ఎస్ కు ఓడిపోతామనే భయం, ప్రలోభాలతో ఓట్లు కొనే యత్నం, తిప్పికొట్టిన కాంగ్రెస్ శ్రేణులు, చేసిన అభివృద్ధి లేకే ఓటర్లను డబ్బుతో కొనే యత్నం. మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ అంటూ ఒక వార్త చూస్తాను. ఇక ఇవాళ పోలింగ్ జరగబోతా ఉంది, తెల్లవారుజాము నుండే పంచడు శురు అయిపోయింది. యథేచ్ఛగా కమిషన్లు ఇస్తే చాలు, చకచక పనులు చేస్తా ఉన్నారట. నడి రోడ్ మధ్యలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎన్నికల గట్ట ఊరంతో ఉంటే ఊసుగానలో అనుకుంటున్నాడు లోకమంతనేమో, ఎన్నికల పంచాయతీలు ఉంటే ఇప్పుడు గంజాయి పంచాయతీలు ఉండు. ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పి రోడ్డు కరెంటు సౌకర్యాలు వచ్చేదాకా ఓటు వేయం, పెంబి గ్రామస్తుల హెచ్చరిక అంటూ ఇప్పుడు నిరసన గిట్లుండాలి. ఓటు వేయడం తీపి జ్ఞాపకం, ఓటర్లకు ప్రలోభాలయ్యరా. ఎవరైతే యూత్ ఉన్నారో, 18 సంవత్సరాల యూత్ ఉన్నారో, 18 సంవత్సరాలు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు, మీలో శక్తి ఉంది, ఒక దుర్మార్గమైన పరిపాలనను కతం చేసే శక్తి మీలో ఉంది, బరాబర్ ఓటు వినియోగించుకోండి. ఓటు వేసేందుకు ధృవీకరణ పత్రంతో వెళ్ళండి జిల్లా ఎన్నికల అధికారి, అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఇక అలంపూర్ హస్తగతం, సంపద వైపే ఓటర్ల చూపు, ఎన్నికల వేళ బీరానికి షాక్, జూపల్లి సమక్షంలో కాంగ్రెస్ లోకి బీరం అనుచరులు చేరారట. బస్టాండ్ లో కిక్కిరిసిన జనం, బస్సులు లేక జనాలు అనేక ఇబ్బందులట. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వాళ్ళని సస్పెండ్ చేసినట. నాగర్కర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకుడు లాలు కుటుంబంపై బీఆర్ఎస్ గుండాల దాడి అట. అయ్యో ఖమ్మంలో ఇలా పీడ విరుగుడు కావాలా? ఎన్నికల నిబంధనలు పాటించాలని చెప్పేసి కలెక్టర్ గౌతమ్ అంటున్నాడు. యథేచ్ఛగా ఓటుకు నోట్ల పంపిణీ, రెచ్చిపోతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పట్టించుకోని అధికారులు, మీరేం పట్టించుకోకూరి, అలా నోటి బుక్ ఎత్తగొట్టకురి. జలగం క్యాంపు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు, సమయం ఆసన్నం అయ్యే కొద్దీ టెన్షన్ పెరిగిపోతా ఉందట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో భారీగా పోలీస్ భద్రత. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే బీఆర్ఎస్ నాయకుల బరితెగింపు, ఎన్నికల నిబంధనలకు తోట్లు, యథేచ్ఛగా డబుల్ బెడ్రూమ్లు ప్రారంభించిన వైనం. ఏరులై పారుతున్న మద్యం, వైద్యం అందక గర్భిణి మృతి, డబ్బులు పంచుతూ దొరికిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అనుచరులు. దొరికినున్నది వర్షంతో తడిసిన ధాన్యం ఆందోళనలో రైతన్నారు. పోలింగ్ కు సర్వం సిద్ధమైంది జిల్లా రిటర్నింగ్ అధికారి శరత్. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే పోలింగ్ ప్రక్రియను పరిశీలించాలి కలెక్టర్ శివలింగయ్య. బూత్లకు చేరిన ఎన్నికల సామాగ్రి, దమ్మన్నపేటలో ఎలుగుబంట్ల కలకలం, పోలింగ్ కేంద్రాలకు వెళ్లే బస్సులను ప్రారంభించిన కలెక్టర్. ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి ప్రొఫెసర్ సమ్మయ్య చెప్తున్నటువంటి మాట. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. మిత్రులారా, నేను మరికాసేపట్లో మళ్ళీ నేను న్యూస్లో జాయిన్ అవుతా. ప్రస్తుతానికి మాత్రం నేను ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోతా ఉన్నా. మిగతా బులెటిన్ని అన్న కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ న్యూసే కాదు, మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ పైన నేనే లైన్లో ఉంటా, ప్రజలతో మాట్లాడతా డైరెక్ట్గా. ఎందుకంటే నేను పోయి వస్తే అన్న వెళ్ళిపోయి ఓటేయగలుగుతాడు, నేను పోయి వస్తేనే మా మిగతా వాళ్ళు పోగలుగుతారు. కాబట్టి నేను ఓటు ఒక్కకు పోతా ఉన్నా, మిగతా వాళ్ళు ఇవి దీన్ని సద్వినియోగం చేసుకో. ఇక దిశలో ఉన్నటువంటి అప్డేట్ చూసుకుంటే నేడు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్, పోలింగ్ పూర్తయిన అనంతరం విడుదల, వచ్చే నెల 3న ఫలితాలు. రాష్ట్ర వ్యాప్తంగా 44 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినారు. ఇక సెంట్రల్ జోన్ డీసీపీ సస్పెన్షన్, చిక్కడపల్లి ఏసీపీ ముషిరాబాద్ సీఐ కూడా వాళ్ళిద్దరు ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఎందుకంటే డబ్బులు వంచుతుంటే, ఆ డబ్బులు వంచడానికి అంటే ఇక్కడ ఏది ముషిరాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్కి సంబంధించిన అంటే వాళ్ళ కుమారుడు డబ్బులు వంచుతా ఉన్నాడంట, పంచుతుంటే వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేసిండు డీసీపీ, తర్వాత ఏసీపీ, అటు సీఐ. వీళ్ళు ముగ్గురు అట్లా చేసినందుకు వాళ్ళని తీసుకొని సస్పెండ్ చేసి పడేసింది ఎన్నికల సంఘం. ఇక నాగార్జున సాగర్ డ్యాంపై ఉద్రిక్తత, ప్రధాన గేటు ధ్వంసం చేసిన ఏపీ పోలీసులు, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్పై దాడి, 13వ గేటు వరకు తమదేనంటూ దౌర్జన్యం, కంచె ఏర్పాటు, కుడి కాలువ నుంచి నీటిని తరలించేందుకు యత్నం. అసెంబ్లీ ఎన్నికలకు వేళ ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకే ఇదంతా కూడా కేసీఆర్ ప్లాన్ చేసినట. కాక ప్లాన్ ఇదంతా కూడా ఏది, ఇప్పుడు ఇన్ని రోజులు ఏం లేదు, తర్వాత ఇన్ని రోజులు చంద్రబాబు మంచోడు, ఐఎస్ మంచోడు, అన్ని మంచోడు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి కాక ఇప్పుడు ఇదంతా కూడా కథ లేపుతాడు. ఇదంతా కూడా పీకే స్ట్రాటజీ ఉంటుంది అనమాట. ఏ స్ట్రాటజీ ఉన్నా కానీ ప్రజల స్ట్రాటజీని మాత్రం మార్చే పరిస్థితి ఉండదు, అది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓటు వేయడం సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య సమాజ నిర్మాణంలో ఎన్నికలు ఒక భాగం, సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలి అని చెప్పేసి ప్రొఫెసర్ హరగోపాల్ అంటా ఉన్నాడు. నోట్లు ప్రలోభాలకు లొంగద్దు, భవిష్యత్తును కోల్పోవద్దు, ఆస్తులు పోగేసుకునే నాయకుల మాయలో పడద్దు, టీజీఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం.
ఇక బీసీసీఎంతో రాష్ట్ర అభివృద్ధి ప్రగతిశీల తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసుకుందాం. మద్యం డబ్బుకు ఓటర్లు లొంగొద్దు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఇక ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణం, పదేండ్ల విధ్వంసానికి చరమగీతం, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తాం. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక ప్రతి కుటుంబానికి స్వావలంబన, ప్రత్యేక విజన్ను రూపొందించాం, సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెప్తున్నటువంటి మాట ఇది. కేసీఆర్ మార్పు కావాలా, మరో ఛాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ వస్తూనే మార్పు అంటున్న హస్తం, కాంగ్రెస్ వస్తూనే మార్పు అంటున్న హస్తం. ఇక బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ఓటర్ల మొగ్గు చూపేది ఎటువైపు? నేడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇక ఉదయం 7 గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. అంటే ఒకవేళ సాయంత్రం 5 గంటల తర్వాత కూడా అప్పటికే ఒకవేళ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా రాత్రి ఎంతైనా కానీ ఓటింగ్కి అవకాశం కల్పిస్తారు. ఇక ఆపై క్యూలో నిలిచిన వారందరికీ ఓటేసే ఛాన్స్ కల్పిస్తారు. ఇక మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినారు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ అంటూ 119 నియోజకవర్గాలు 2,290 మంది అభ్యర్థులు ఇందులో పాల్గొంటా ఉన్నారు. ఇక బీజేపీ చీలిక వ్యూహం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో ఓట్లలో గండికి స్కెచ్చు. తాను గెలవకున్నా కాంగ్రెస్ గెలవద్దనే ప్లాన్, బీఆర్ఎస్ గెలిస్తే నష్టం లేదన్న భావన. ఇక కేసీఆర్ చివరకు ఎన్డీఏలో కలవక తప్పదని అంచనా అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. బీజేపీ ప్లాన్ చేస్తూ ఉందట. అంటే మరి బీఆర్ఎస్ని గెలిపి అంటే మేము గెలవకున్నా సరే కానీ ఒకవేళ మేము గెలవకుంటే బీఆర్ఎస్ని గెలిపించినా సరే కానీ కాంగ్రెస్ గెలవద్దని ప్లాన్ చేస్తూ ఉందట. ఐ డోంట్ కేర్, ఎన్నికల నిబంధనలు తుంగలో తక్కిన కేటీఆర్. చిట్చాట్ పేరుతో మరోసారి పరిధి దాటిన మంత్రి రక్తదాన శిబిరం ప్రారంభించి పొలిటికల్ కామెంట్స్. ఇక ఎలక్షన్ కమిషన్ హెచ్చరించినా బేఖాతరు చేసి ఇట్లా వేస్తూ ఉన్నారు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. జైత్రయాత్ర లేదంటే శివయాత్ర కామెంట్స్పై విషయంలో కమలాపూర్ ఎంపీడీఓ ఫిర్యాదుతో నమోదు చేసిందంట. అభ్యర్థి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్గా ఉంది అంటూ ఒక వార్త. ఇక బీఅలర్ట్, బీఆర్ఎస్ గేమ్స్ను పసిగట్టాలి, ఎక్కడికక్కడ ప్రలోభాలను అడ్డుకోవాలి, 5 ఏండ్లు పవర్ మనదే. కార్యకర్తలకు వార్ రూమ్ నుంచి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇక 6 గ్యారంటీలకు చట్టబద్ధత, బిర్లా మందిర్ నాంపల్లి దర్గాల్లో రేవంత్ ప్రమాణం చేసిండు. ద్వాక్రా మహిళలకు డ్రోన్లు, 2028 వరకు ఉచిత రేషన్ పొడిగింపు, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు మరో 3 ఏండ్లు. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రి అనురాగ్ ఠాకూర్. ఇక ఉప్పల్లో హస్తం హవా, మందుమల విజయం లాంఛనమేనా? కలిసి వస్తున్న కాంగ్రెస్ గాలి పరమేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్న ప్రజానీకం. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. ఇది దిశపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్ కీ బాత్, ఒక్క ఓటే కదా అనే నిర్లక్ష్యం వద్దు. ఒక్క ఓటుతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి, మారిపోయాయి. ఒక్క ఓటు వ్యక్తి తలరాతనే కాదు, దేశ భవిష్యత్తును మార్చేస్తుంది. ఒక్క ఓటుతో ఒకటో కింగ్ జేమ్స్ గెలిచి ఇంగ్లాండ్ రాజయ్యాడు. ఒక్క ఓటుతో జర్మనీ నియంత హిట్లర్ నాజీ పార్టీకి అధ్యక్షుడయ్యాడు. ఒక్క ఓటుతో భారత ప్రధాని వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఒక్క ఓటుతో జాన్ అండర్స్ తర్వాత రూథర్ఫర్డ్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఒక్క ఓటు కదా అని నిర్లక్ష్యం చేస్తే తప్పదు ముప్పు. ఒక్కడినే కదా అని ఓటు వేయడం మానకు. మీరు వేసే ఓటు దేశ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తుంది. ఓటు వేయుట మన ధర్మం, కర్తవ్యం, జన్మహక్కు. ఓటేద్దాం, ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేద్దామని చెప్పేసి కామెడీ సతీష్ రెడ్డి ఆజ్ కీ బాత్ రాసిండు. ఇక పోరుకు వేలాయే, బెట్టింగ్ బంగారు రాజులు ఇదంతా కూడా కొనసాగుతూ ఉన్నారంట. నేడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, భారీగా ఏర్పాటు చేసిన అధికారులు, 35,655 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు, 4,400 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రత, సామాన్లతో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందంట. ఇక పోటీ ఏదైనా బెట్టింగ్ ఉండడం ఖాయం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా అందరి ఫోకస్ తెలంగాణపైనే ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికలపైన బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణ ఎన్నికలపై ఉత్కంఠ 3 ఇంతలు పెరిగింది. రాజకీయ నేతలే కాదు, సామాన్యుడిని కలిపిన తెలంగాణ ఎన్నికల గురించే ప్రస్తావిస్తున్నారు. అయితే తెలంగాణ ఫలితాలపై తెలంగాణ ప్రజల కంటే ఏపీ ప్రజలే ఎక్కువగా కాయ్ రాజా కాయ్ అంటున్నారు.
ఇక పందాలకు మారుపేరుగా ఉన్న గోదావరి జిల్లాల్లో జోరుగా బెట్టింకులు వెలిసిపోతా ఉన్నాయంట. ఇవన్నీ కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకొని, అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం నీకు లేనప్పుడు, అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం నీకు లేనప్పుడు చాటుగానైనా శిక్షించు, మీ ఓటు హక్కు వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం నీకు లేనప్పుడు చాటుగానైనా శిక్షించు, మీ ఓటు హక్కు వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ. డెఫినెట్గా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీరు దీంతో కత్తులతోటి కటారాలతో ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. ధనాధన్ గట్టిగా ఓటు ఆపోజిట్ గుద్దుతే ఎట్లుంటుందో చూపించాలి కథ. ఇక సొరంగం నుంచి బయటపడ్డ కార్మికుల్లో ఉద్వేగం. రెస్క్యూ టీమును అభినందించిన ప్రధాని మోడీ, సొరంగంలో చిక్కుకున్న వారికి ధైర్యం స్ఫూర్తిదాయకం అంటూ ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఆలయాల చుట్టూ నేతలు, ఓటర్ ప్రసన్నం అయ్యేనా? ఇక ఎన్నికల వేళ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, దేవుడిపై భారం వేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు. భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి, బిర్లా టెంపుల్ సందర్శించిన హస్తం నేతలు. ఇక గ్యారంటీ కార్డులతో కాంగ్రెస్ నేతలు వెళ్తూ ఉన్నారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అందరూ కూడా పూజలు అయితే చేస్తున్నారు. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్. 81 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు ఇస్తూ ఉన్నారంట. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఇక శంషాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. థర్మకోల్ పరిశ్రమలో చెలరేగిన మంటలు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న అధికారులు. సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఇక ఉప్పల్లో కారుతో కమలం ములాఖత్. అర్ధరాత్రి బీఆర్ఎస్ అభ్యర్థిని కలిసిన బీజేపీ నేత, ఎలాగైనా పరమేశ్వర్ రెడ్డిని ఓడించాలని పన్నాగం. విలువల వలవలు విప్పేసిన సోకాల్డ్ లీడర్స్ నియోజకవర్గంలో అనుకుంటున్నట్టుగానే ఇద్దరు అభ్యర్థులు ఒకటేనా? విలువలకు పట్టం కట్టే బీజేపీ అభ్యర్థి అసలు స్వరూపం. కాంగ్రెస్ పార్టీ ఓటమికి సర్వశక్తులు ఒడ్డుతున్న వైనమంటూ ఒక కథనం, స్పెషల్ కథనం వేసింది ఆదాబ్ హైదరాబాద్. ఇక నమో చాయిస్ తెలంగాణ. పోటీకి మోడీ ఆసక్తి చూపుతూ ఉన్నారంట. లోక్సభ స్థానాలపైనే స్థానం ఏదనే దానిపైన స్పష్టత రాలేదు. ఇంకా కరీంనగర్, నిజామాబాద్, పాలమూరు, మల్కాజ్గిరి పైన నజర వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ. తెలంగాణ నుంచి బరిలో దిగితే ఏపీ, కర్ణాటకలోనూ కలిసి వస్తుందనే అంచనాతో బీజేపీ ఉందంట. అయితే ఇక్కడ నమో చాయిస్ తెలంగాణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ తెలంగాణ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది ఆదాబ్ హైదరాబాద్. అయితే ఒకవేళ ఇక్కడ నుంచి, అంటే తెలంగాణ నుంచి కనుక నరేంద్ర మోడీ పోటీ చేసినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం, అంటే ఈ ప్రభావం ఇక్కడ తమిళనాడుతో పాటు కర్ణాటక, తర్వాత కేరళ, చుట్టుపక్కల అంటే దక్షిణాది రాష్ట్రాల్లో పడేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంచనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక సుదీర్ఘ అవినీతి సుధీర్ రెడ్డి సొంతం. సుధీర్ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు. సాధారణ కార్పొరేటర్ స్థాయి నుంచి కార్పొరేట్ లెవెల్కి దర్జాగా కబ్జాలు, దౌర్జన్యాలు, అడిగితే నిర్బంధాలు. మోముపై చిరునవ్వు, ఆ వెనుక కుతంత్రాలు. మారుతి 800 నుంచి రోల్స్ రాయల్ కారులో తిరిగేంత స్థాయికి ఎదిగిండంట సుధీర్. పేదలపై మాటల వరకే ప్రేమ, పెద్దలతో కలిసి అవినీతి దందాలు. 20,000 కోట్లు దోచుకున్నాడని ఆరోపిస్తున్న ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు. కాబట్టి ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలారా, ఇక పరిస్థితి చూడండి ఒకసారి. స్థానిక ఎమ్మెల్యేపై వెల్లువెత్తుతున్న ప్రజా నిరసన గలం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. సుదీర్ఘ అవినీతి సుధీర్ రెడ్డి సొంతం అంటూ ఎల్బీ నగర్లో పోటీ చేసినటువంటి సుధీర్ రెడ్డి పైన ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ అభ్యర్థిన. ఇది ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు కానీ ఒకసారి అది వర్షపు యుద్ధం మొత్తం పంపకాలు పింపకాలు భారీగా జరుగుతున్నాయట. మొత్తం కథ అంతా గట్టి నడుస్తుందంట. ఇక పరిగి నియోజకవర్గంలో ఇట్లా అయితే డబ్బులు పంచుతూ 2 లక్షలతో పట్టుబడ్డ బంటారం మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు యాదవ్ అంట. ఇది వికారాబాద్ జిల్లాలో జరుగుతుంది. ఇక పట్టుకొని క్లియర్ చేస్తున్నట్టు చాలా చోట్ల ఇవో చాలామంది అది తెలివి అది తెలివి అది తెలివి అంత
పైసలు పట్టుకున్నట్టు ఇక్కడ వికారాబాద్ జిల్లాలో. ఇగో ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో మందమర్రిల బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడి ఆధ్వర్యంలో డబ్బులు పంపిణీ జరుగుతుండగా ఆపడానికి వెళ్ళిన శ్రవణ్ అనే వ్యక్తిని బస్తీవాకులు ఉసిగొల్పి దాడి చేయించిందట. అక్కడ వాళ్ళు బాల్కా సుమన్ దాడి చేయించిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దాడి సమాచారం అందుకున్న శ్రవణ్ సేవ్ చేసిన బ్లూ కోర్టు పోలీసులంట. చెన్నూరు ఓటరు మహాశయులకు నమస్కారం. చెన్నూరు నియోజకవర్గ ఓటరుగా రామకృష్ణాపూర్ వాస్తవ్యుడుగా నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి ఒక బీఎస్పీ కార్యకర్తగా నేను మందమర్రి పట్టణంలో తిరుగుతూ ఉండగా మన మందమర్రి బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడైనటువంటి జె రవీందర్ గారి ఆధ్వర్యంలో డబ్బుల పంపిణీ జరుగుతుందని మందమర్రి పట్టణంలోని 7వ వార్డుకు వెళ్ళడం జరిగింది. వెళ్తే మొత్తం దాడి చేసిండ్రంట. దాడి చేసి మాగం చేస్తున్నారు. ఇగో ఇట్లున్నది పరిస్థితి అంతా కూడా ఎక్కడికక్కడ. ఇగో ఇది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మల్కిజ్గూడ గ్రామంలో ఫార్మా సిటీ అయిన మేడిపల్లి గ్రామానికి చెందిన పైసల తరలింపులో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులు వాహనంలో సుమారుగా 2 కోట్ల రూపాయలు తరలిస్తున్న వేళ మల్కాజ్గూడ గ్రామ ప్రజలు అడ్డుకున్నారంట. పోలీసులు వారి వాహనం స్వాధీనం చేసుకోకుండా వాహనాన్ని వదిలేసి ఒయిల మీద దాడి చేస్తున్నాడు. ఈల మీద కేసులు పెడతా అని చెప్పేసి అంటున్నారంట. ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు మొత్తం పైసలు తరలిస్తున్నాడు, 2 కోట్ల రూపాయలు తరలిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పట్టుకోవడానికి పోతే వీళ్ళ మీద కేసులు పెడుతున్నాడు పోలీసులు. ఇది చూడరుగా ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఇప్పుడు ఈ పోలీసులు కూడా ఏంటి ఇప్పుడు ఇట్లా ఒత్తాది వలుక్కుంటూ పోతే ఏడికి వస్తుంది కథ ఇజ్జది పోదా. ఓ ఎక్కడికక్కడ మొత్తం డంప్. బీఆర్ఎస్ పార్టీ తరఫున డబ్బులు పంచడానికి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ నాయకులు దొరికిపోవడంతో తాను కూడా కాంగ్రెస్ అని చెప్పేసి ఒక కథలు చేస్తున్నట్టు వికారాబాద్లో. ఎక్కడికక్కడ పైసలు పైసలు మొత్తం ఎక్కడికక్కడ పైసలే. బైబిల్ ఖురాన్ అవి తీసుకుపోయి ప్రమాణం కూడా చెప్పిస్తారట ఈ దొంగలు. కాబట్టి ఆలోచించేసి సరే ఓటు అట్లేం లేదు. ఇక్కడ కొంచెం ఆదా పైసలు కదా అయిపోయిందా ఈనాడు. సిరా చుక్క తీర్పు రాసే వేళ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్. ఎక్కువ చోట్ల త్రిముఖ పోరే అతిరాదుల బరిలో హోరాహోరి అంటూ ఒక వార్త కనిపిస్తున్నది. ఇక 3 పార్టీలకు సంబంధించి గజ్వేల్ కామారెడ్డి బరిలో సీఎం కేసీఆర్, కామారెడ్డి కొడంగల్లో రేవంత్, ఇక్కడ హుజూరాబాద్ గజ్వేల్ నుంచి ఈటల రంగంలో కేటీఆర్, హరీష్, భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి సోదరులు సంజయ్, తమ్మినేని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ప్రముఖులు నేటి అదృష్ట పరీక్షలో 7గురంట. ఇక ఎంపీలు 7గురు ఎంపీలు కూడా బరిలో దిగినారు ఇప్పుడు అసెంబ్లీ బరిలో. 104 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొంటా ఉన్నారు. అది నువ్వెంతిస్తే నేను అంతిస్తా అంట. తీవ్ర పోటీ ఉన్న చోట పోటా పోటీగా ప్రలోభాలు, ఓటర్లకు భారీగా చేరిన డబ్బులు మద్యం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో డీసీపీ, ఏసీపీ సస్పెన్షన్, మరో ఇన్స్పెక్టర్ వరంగల్ ఆబ్కారీ ఇన్స్పెక్టర్ పైన ఇక సర్వీస్ నుంచి జైలర్ తొలగింపు, ఎన్నికల సొమ్ము తరలింపు ఆరోపణలతోటి ఇవి జరిగిందంట. ఎన్నికల్లో డబ్బులు తరలింపు విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం రచ్చకెక్కింది. వ్యవహారంలో 4 సస్పెన్షన్కు గురి కాగా ఎవరు చేసినారు ఏం కథ అనేది క్లియర్గా రాయడిన ఎందుకంటే అది బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు రాయడన్నట్టు అట్లా. 81.35 కోట్ల మందికి 5 ఏళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సాగుకు డ్రోన్ల సాయం, మహిళా సంఘాలకు 1261 కోట్ల రూపాయల వ్యయంతో
పరికరాల పంపిణీ, గిరిజనుల అభివృద్ధికి 24,104 రూపాయలతో పథకం, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుందట కీలకమైనటువంటి నిర్ణయం. ఇక 16వ ఆర్థిక సంఘానికి శ్రీకారం, విధి విధానాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈమె ఈమె చూడరు ఎట్లుంటుందో ఇక ఓటేసే ముందు ఒక్క నిమిషం అంట, ఇంటి నుంచి బయలుదేరినప్పుడు పరిసరాలను పరకలించు, దారి పొరుగున పక్క దారి పొడుగున పక్క రోడ్లు నీ పాదాలు ముద్దాడుతున్నది ఆ అభివృద్ధిని ఆనందించు అంట. ముద్దాడు లేదు బిద్దాడు లేదు రండి, ఆయన మొత్తం పలిగిపోతున్నాయి కదా లెక్కలు, అంత నాశనం అయిపోయింది. చూడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని, నిరుద్యోగులను చేసిన మోసం, తర్వాత రైతుల ఆత్మహత్యలు, తర్వాత రైతులకు రుణమాఫీ లేకు అంటే రుణమాఫీ చేయకుండా, తర్వాత రైతులను నిండా ముంచినటువంటి పరిస్థితిని, తర్వాత రైతులకు ఏది పంట నష్టం లేకుండా చేసినటువంటి పరిస్థితిని, ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పేసి మోసం చేసినటువంటి పరిస్థితిని, తర్వాత నిరుద్యోగులను మోసం చేసినటువంటి పరిస్థితిని, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మోసం చేసినటువంటి పరిస్థితిని, తర్వాత ఇక్కడ ఉద్యోగులు 317 జీవో తోటి చెల్లా చెదరైనటువంటి పరిస్థితిని, ఉద్యోగులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితిని, ఇక్కడ ఉపాధ్యాయులకు ఓటు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితిని, ఇవన్నింటిని కూడా గుర్తుపెట్టుకొని బరాబర్ ఓటు గుద్దురి తెలిసిపోతుంది ఇక కథ. తెలంగాణ తీర్పు నేడే ఉదయం 7 గంటల నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఐటీలో హైదరాబాద్ షా అని చెప్పి చెప్తున్నారు, ఐటీలో షా అయిందట. కామారెడ్డిలో కట్టల గుట్టలు ఎవరియో మరిగా. తెలంగాణకు రెయిన్ అలర్ట్. బంగాళాఖాతంలో ఓటరన్నా నువ్వు ఓడిపోవద్దు, తెలంగాణను ఓడనివ్వద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడవా ఎక్కడికక్కడ పైసలు అయితే విపరీతంగా వంచుతున్నది. ఏ పైసలు వంచినా ఏం చేసినా కానీ మనల్ని మోసం చేసిండు ఎవడైతే, మోసం చెప్పి అబద్ధం మాటలు చెప్పి అబద్ధం వాగ్దానాలు చేసి మనల్ని ఎవరైతే మోసం చేసిండ్రో ఓటుతోటి గట్టిగా బుద్ధి చెప్పుండ్రు, బుద్ధి చెప్తేనే తేలిపోతాయి. లేకపోతే ఇంకా గోసపడతాం, ఇంకా 15 ఏళ్ళు ఇప్పటివరకే గోసపడ్డాం, ఇంకా 15 ఏళ్ళు గోసపడాలనుకుంటే, ఇంకా 5 ఏళ్ళు కూడా గోసపడాలనుకుంటే అట్లా ఎట్టి పరిస్థితి అట్లా పడడానికి వీల్లేదు. ఎందుకంటే మన దగ్గర అవకాశం ఉన్నది, ఇప్పుడు ఆ ఓటు అనేది ఆయుధం ఉన్నది. నిరుద్యోగులారా గుర్తుపెట్టుకోరు, ఎందుకంటే ఇప్పుడు కూడా చైతన్యం చేయరు. ఇప్పటి నుంచి సాయంత్రం దాకానే, ఇక సాయంత్రం దాకా మనకు టైం ఉంటుంది. ఇప్పుడు 9 అవుతున్నట్టున్నది, 9 అవుతుందంటే ఇక సాయంత్రం దాకా 5 గంటల దాకా టైం ఉన్నది. ఈ 8 గంటల పాటు మీరు గట్టిగా కష్టపడరు, తర్వాత తల్లిదండ్రులను కానీ తర్వాత ముసలోళ్ళని కానీ అందరినీ కూడా చెప్పండి. ఎందుకంటే చెప్పి మనకు ఎవరైతే అన్యాయం చేసిండో ఆ అన్యాయం చేసిన పని చేసే కార్యక్రమంలో మీరు ఉండండి. మీరే కాదు విద్యావంతులు, తర్వాత యువత, ఇక్కడ తర్వాత కవులు కళాకారులు అందరూ కూడా, మీరందరూ కూడా ఆలోచించండి. తర్వాత తల్లిదండ్రులారా మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి.